ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా. వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠ అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠ అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే, ఐదేళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? ఫోర్ ట్వంటీయా? బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు.